హైదరాబాద్ బోయిన్పల్లి పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 8.5 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫిడమిన్ డ్రగ్స్ ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత రాత్రి 3 వ్యక్తులు జిన్నార నుంచి ఎఫిడమైన్ డ్రగ్ ను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బోయిన్పల్లి మీదుగా సికింద్రాబాద్ పారడైజ్ లో ఈ డ్రగ్స్ ను డెలివరీ చేసేందుకు వస్తున్నట్లు గుర్తించారు. హెచ్న్యూ పోలీసులు, బోయిన్పల్లి పోలీసులు సంయుక్త డైరీ ఫామ్ రోడ్డు వద్ద ఈ డ్రగ్స్ ను తరలిస్తున్న కారును అడ్డగించి తనిఖీలు చేపట్టారు. 3 పింక్ కవర్లలో మత్తు పదార్థాన్ని పెట్టి కారు డిక్కీలో నిందితులు దాచినట్లుగా గుర్తించారు. నిందితుల నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1 కారుతో పాటు 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ డ్రగ్ ను కిలో 1 కోటి రూపాయలకు పైగా అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇట్లాంటి వాళ్ళకు కొంచెం ఒక స్టిమ్యులెంట్ లాగా యాక్టివ్ చేయడానికి ఇచ్చే డ్రగ్, బట్ ఇట్స్ అ వెరీ లో క్వాంటిటీ అయితేనే అది ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అవుతుంది. బట్ ఇది ఈ 1.5 కేజీస్ డైరెక్ట్గా మనకు రా మెటీరియల్ దొరికింది. దీని ద్వారా ఇంకొక డ్రగ్ కూడా తయారు చేస్తారు, MDME అనేది మీకు తెలుసు, అది కూడా విరివిగా దొరుకుతుంటుంది. దెన్ దీన్ని డైరెక్ట్గా తీసుకుంటే కూడా మనకు ఇది దిస్ ఈజ్ వన్ డైరెక్ట్లీ అండర్ NDPS యాక్ట్, ఇట్ ఈస్ నిషేధించబడ్డ డ్రగ్. యాక్చువల్లీ ఇది బయట మార్కెట్లో 1 to 1.5 crore పర్ కేజీ ఉంటుంది. కానీ ఏదో ఒక రేటుకి అమ్మాలా, కనీసం 50 లక్షలకి కేజీ అయినా సరే అమ్మేసేయాలా, అమ్మి ముందు డబ్బులు తీసుకోవాలా, దీంతో డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశంతోన. కానీ ఏం చేయాలో తెలియక, ఎందుకంటే అంజిరెడ్డి దాన్ని డైరెక్ట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి, వీళ్ళకి డైరెక్ట్ లింక్స్ లేవు కాబట్టి, వీళ్ళు ముందు సిటీకి తీసుకొచ్చి తర్వాత అక్కడ నుంచి లోపల అంజిరెడ్డి రిలీజ్ అయినప్పుడు కానీ తర్వాత వేరే వాళ్ళ ద్వారా కానీ దీన్ని, ఎందుకంటే ఇది ఖచ్చితంగా డ్రగ్, దీన్ని యూజ్ చేస్తారు కొన్ని పార్టీస్లో అని తెలుసు కాబట్టి, దాన్ని దే వాంటెడ్ టు ఫైన్ ఆ సప్లయర్స్ ఎవరున్నా, ఆ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకి అమ్ముదామని చెప్పి వాళ్ళు తీసుకొస్తారు. దీని మీద హెచ్న్యూ ఇంటెలిజెన్స్ మా మీద నిన్న బోయిన్పల్లి ఏరియాలో అక్కడ సెర్చ్ చేసినప్పుడు నియర్ బోయిన్పల్లి ఎక్స్ రోడ్ MMR గార్డెన్లో, సో ఈ వెహికల్లో వీళ్ళు 3 అండ్ 8.5 కేజీస్ ఆఫ్ అంఫెటమైన్ వైట్ పౌడర్ విచ్ ఈస్ అ సింథటిక్ డ్రగ్ అండ్ దెన్ ఇట్ ఈస్ స్టిమ్యులెంట్ యాజ్ ఐ టోల్డ్ యూ సైకోట్రోపిక్ డ్రగ్ అండర్ క్లాసిఫైడ్ అండర్ NDPS యాక్ట్. అండ్ ఇది ఇతను తీసుకొస్తున్న వెహికల్ బొలెరో వెహికల్, మహీంద్రా మేక్ బొలెరో వెహికల్ని ప్లస్ ఈ 3 అలాంగ్ విత్ దిస్ 8.5 కేజీస్ ఆఫ్ పౌడర్. దీన్ని ఇప్పుడు ఇంకా మేము చట్ట ప్రకారం దీన్ని ల్యాబ్ పంపించి టెస్ట్ చేయించి ఆ తర్వాత చట్ట ప్రకారం నిందితుల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము.